మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని బిజ్గిర్ షరీఫ్ హజ్రత్ సయ్యద్ ఇంగుషావళి దర్గా ఉర్సు ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు జమ్మికుంట సీఏ సుజన్ రెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం జమ్మికుంట మండల పరిధిలోని బిజ్గిరి షరీఫ్ హజ్రత్ సయ్యద్ షావలి దర్గా ఉర్సు ఉత్సవాలు రద్దు చేస్తున్నట్లు జమ్మికుంట సీఐ సుజన్ రెడ్డి తెలిపారు. బిజ్గిరి షరీఫ్ దర్గా అధ్యక్షుడు ఆధ్వర్యంలో కమిటీ సమావేశాన్ని నిర్వహించి ఉరుసు ఉత్సవాల రద్దు తీర్మానం చేయగా శనివారం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సీఐ ఉరుసు ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభణతో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం దర్గా కమిటీ సభ్యులు వైభవంగా జరిగే ఉరుసు ఉత్సవాలను రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు ఉన్నారు. బక్రీద్ సందర్భంగా అక్కడ ఉరుసు ఉత్సవాలు జరిగేవి. బిజిగిరి షరీఫ్ దర్గాలో ఉరుసు ఉత్సవాలు చాలా ఘనంగా జరిగేటివి. కానీ ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో దర్గా కమిటీ వారు ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ అండ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వచ్చేసి, సార్ ఈ సంవత్సరం కరోనా ఉన్నందున కరోనా నేపథ్యంలో మేము దీన్ని రద్దు చేయదలుచుకున్నాము ప్రజల హితము కోరి. ఎందుకంటే మాకు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు, మహారాష్ట్ర నుంచి కానీ ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది వస్తారు. దాదాపు అక్కడ 50,000 జనం వరకు ఖచ్చితంగా వస్తుండే. అంతమందిలో ఇప్పుడు కరోనా దాంట్లో ఏ ఒక్కరికి ఇద్దరుకున్నా కూడా అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఉరుసు ఉత్సవాలు మేము రద్దు చేసుకుంటున్నాం సార్, ప్రజాహితం కోరి అని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది. మేము కూడా వాళ్ళను చాలా హర్షించడం జరిగింది. ఎందుకంటే ప్రజల కోసం అని చెప్పేసి ఎవరైనా సరే దేవుణ్ణి ప్రార్థించినా ఎవరిని ప్రార్థించినా కూడా ప్రజలు బాగుండాలని కోరుకుంటాము. ఈ విపత్కర పరిస్థితులలో ఇంకా మనం అక్కడ ఉరుసు ఉత్సవాలు జరిపి ప్రజలకు ఇబ్బందులు కలిగించడం తప్ప అక్కడ ఎటువంటిది మనం చేసేది లేదు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. కావున మా పోలీస్ శాఖ తరఫు వెళ్ళి అండ్ జమ్మికుంట ప్రజలందరి తరఫు నుంచి కూడా ఈ దర్గా కమిటీని మేము అందరం కూడా అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. కాబట్టి దూర దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈసారి ఇవి రద్దయినాయని చెప్పేసి తెలుసుకోవాల్సిందిగా ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇబ్బందులు పడకుండా ఈ సంవత్సరం ఎటువంటి దర్గాలో ఉత్సవాలు జరగట్లేదు, ఉరుసు ఉత్సవాలు జరగట్లేదు అని చెప్పేసి తెలుపుతున్నాము. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళీ జ్యోతిషాలయం సమ్మక్క సారక్క పూజారి లక్ష్మణ్ రాజు సెల్ 8790427193. ఈ భూమి మీద దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నవి కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, కుటుంబ కలహాలు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, మనశ్శాంతి లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు, ధన నిలకడ లేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. శ్రీ మేడారం కొయ్యరాజుల భద్రకాళి వనమూలిక వైద్యం. వాతం, పిత్తం, కఫం, ఆస్తమా, ఎలర్జీ, జాయింట్ల నొప్పులు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, చర్మ వ్యాధులు, షుగర్, నరాల బలహీనత, జ్ఞాపక శక్తి, వీర్య కణాల బలహీనత, గర్భసంచి బలహీనత, స్త్రీల తెల్లబట్ట, కడుపు నొప్పి, ఒళ్ళునీరు తగ్గుట, సంతాన ప్రాప్తి, తిమ్మిర్లు, దగ్గు, దమ్ము, ఆయాసం, పొట్ట తగ్గడానికి, రక్తం తక్కువగా ఉన్నవారికి, లావు తగ్గడానికి పైల్స్, స్త్రీ పురుషులకు నడుము నొప్పి, మోకాల నొప్పులు, ఇంకా ఎటువంటి వ్యాధులైనా నాడి